హలో ఆల్ వెల్కమ్ టు గ్రేట్ ఇన్ ఫోర్ తెలుగు హీర్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ హౌస్ ఆఫ్ డ్రాగన్స్ ఎపిసోడ్ వన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇది రివ్యూ ఎక్స్ప్లెనేషన్ మాత్రం కాదు ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తే మాటల్లో చెప్తే కంటే వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ చేసి చూస్తేనే ఆ విజువల్స్ ఆ గ్రాండ్యుయర్నెస్ అనేది బాగా కిక్కిస్తుంది సో నేను అందుకని రివ్యూ చేయడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ వీడియో కాకుండా అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ విషయానికి వస్తే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది మనకి ఎంత బాగా నచ్చింది ఎంత బాగా కనెక్ట్ అయింది పెద్దగా చెప్పనవసరం లేదు ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది మనకు బాగా నచ్చడానికి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి ఆ డ్రాగన్స్ కానీ ఆ పాలిటిక్స్ కానీ ఆ మాస్టర్ మైండ్ స్కిల్స్ సర్వైవల్ స్కిల్స్ ఆ న్యూడిటీ ఆ బోల్డ్ వర్డ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఫ్యాక్టరే ఉంది సో ఇవన్నీ మనకు తెలిసినవి సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వన్ సెవెంటీ టూ ఇయర్స్ బిఫోర్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ముందు జరిగే ఒక కథ అండ్ ఈ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి వన్ అవర్ టూ మినిట్స్ ఫార్టీ నైన్ సెకండ్స్ అండ్ ఈ వన్ అవర్ నేను మీరు సింపుల్గా చూస్ అండ్ ఈ ఎపిసోడ్ మొత్తం వచ్చేసి ప్లాట్ని సెట్ చేసుకోవడానికి ఒక ఇంట్రడక్షన్ లాగా యూజ్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను అండ్ ఎవ్రీ మండే రోజు మనకు ఒక ఎపిసోడ్ అయితే స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు ఎపిసోడ్ వన్ అనేది స్ట్రీమ్ అవుతుంది వెళ్ళి చూసేయండి అండ్ వెబ్ సిరీస్లోకి వచ్చేస్తే స్టార్టింగ్ సీన్లో ప్రజెంట్ ఉన్న కింగ్ యొక్క ఫాదరు ఈ కింగ్ని హైర్ చేసుకునే విధానం చూపిస్తారు అండ్ అది అయిపోగానే ప్రజెంట్కి వచ్చేస్తారు ప్రజెంట్లో రాగానే మనం అసలైన మెయిన్ సిరీస్కి యొక్క మెయిన్ క్యారెక్టర్ అనేది చూస్తాం తను డ్రాగన్ మీద వచ్చేసి నిలిచి ఉంటుంది అది మాత్రం అబ్సల్యూట్లీ బా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగుంది సో ఇందులో కూడా డ్రాగన్స్ని చూపించారు కాకపోతే రెండు డ్రాగన్స్నే చూపించారు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎన్ని డ్రాగన్స్ని చూపిస్తారు వాటి మధ్య ఫైట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ప్రజెంట్ ఉన్న కింగ్ అయితే తను తన రైట్ఫుల్ హెయిర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే తనకు కూతురు మాత్రమే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒకరోజు కింగ్డంలో కొన్ని పోటీలు అనేవి జరగడం జరుగుతుంది సో ఆ పోటీలు నిర్వహిస్తున్నప్పుడు తనకు న్యూస్ వస్తుంది తన వైఫ్ డెలివరీకి రెడీగా ఉందని ఇంతకు తన వైఫ్ ఒక బేబీ బాయ్కి జన్మనిచ్చిందా లేదా లేక తన ప్రజెంట్ ఉన్న డాటరు రెనేరానే తనకు ఒక రైట్ఫుల్ హెయిర్ లాగా కనిపిస్తుందా మరి ప్రజెంట్ ఉన్న కింగ్ యొక్క బ్రదర్ అనేది తను ఏం చేస్తున్నాడు తనని ఎందుకు వెళ్ళగొట్టారు అనేది ఈ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా పర్ఫామ్ అయితే చేశారు అండ్ ఇందులో కూడా ఆ గ్రాఫిక్స్ కానీ ఆ సీజీ ఎఫెక్ట్స్ కానీ ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఆ ఆర్ట్ వర్క్ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి మనం గేమ్ ఆఫ్ చూసి చూసుంటాం కాబట్టి దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటాం సో దాన్ని దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే రెండింటి ఆర్ట్ వర్క్ ఆ సీజీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇందులో అయితే డ్రాగన్స్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చూపించారు ఎల్లోగా రెడ్ కలర్లో చూపించారు అండ్ ఈ ఎపిసోడ్ గురించి అయితే ఒక చిన్న స్పాయిలర్ ఈ స్పాయిలర్ కనుక మీరు చూడొద్దనుకుంటే వీడియోని ఇక్కడే ఆపేసేయండి లేదు పర్లేదు అంటే చూసేయండి అండ్ స్పాయిలర్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో క్వీన్కి పుట్టిన కొడుకు చనిపోయినట్టయితే మనకి చూపించారు సో క్వీన్ చనిపోయి ఉంటుంది సో తనతో పాటు ఆ క్వీన్కి పుట్టిన కొడుకును కూడా సో తను కాల కలబెట్టడం జరుగుతుంది సో నాకెందుకో ఆ కొడుకు తను చనిపోలేదేమో అని ఒక డౌట్ వస్తుంది సో రాను రాను వచ్చే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే ఆ చనిపోయినట్టు ఎందుకు చూపించారు చనిపోయినట్టు చూపించకపోవచ్చు కదా అని అనుకోవచ్చే హీ కింగ్కి ఒక డిసీజ్ అయితే ఉంటుంది సో ఆ డిసీజ్ వల్ల తను ఎక్కువ రోజులు బతకలేకపోవచ్చు సో అదే టైంలో తను తన కూతుర్ని త్రోన్ మీద కూర్చోపెట్టాలనుకుంటాడు అలా టై అలాంటి టైంలోనే తన బ్రదర్ తనకు ఎదురొస్తుంటాడు సో ఇలా ఇవన్నీ ఫ్యాక్టర్స్ని తప్పించుకోవడానికి సో తన కొడుకుని తాను సీక్రెట్గా పెంచాలనుకుంటున్నాడేమో అని నాకైతే కని అనిపించింది సో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో